హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నేను ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను చాలామంది దుస్తులు టైట్గా ధరించడం వల్ల చిమట అనేది సరిగ్గా రిలీజ్ అవుతూ ఉన్నా కానీ ఎండిపోయే విధంగా లేకుండా ఉండడంతో బట్టలు తడిగా ఉన్న బట్టలతో వేసుకోవడం తడి టవల్ వాడడం వల్ల కొంతమందికి శరీరంలో కొన్ని కొన్ని అవయవాల దగ్గర దురద అలాంటివి వస్తూ ఉంటాయి ఇక వర్షాకాలంలో అయితే ఈ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల చర్మ సమస్యలు కూడా తలు అన్నమాట ఇక అలాంటి చర్మ సమస్యలు తగ్గించుకోవడానికి ఈరోజు వీడియోలో నేను ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ ఇన్ యాప్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇక ఇంకా అస్సలు చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం సర్వసాధారణంగా కూరగాయల్లో వినే పేరు దొండకాయ ఈ దొండకాయ అనేది మనకి రెండు రకాలుగా ఉంటాయి ఎవరైనా ఎవరికైనా తెలుసా మీకు దొండకాయలు అనేవి రెండు రకాలుగా ఉంటాయని అయితే వినండి కూర వండుకునే దొండకాయలు ఒకటైతే దొండ అనేది కూడా ఉంటుందన్నమాట కాకి దొండ చేదుగా ఉంటుంది కాకి దొండని ఆయుర్వేదంలో కొన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు దొండలో ఫైబర్ ఐరన్ అనేది అధికంగా ఉంటుంది ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది ఐరన్ అధికంగా ఉండడం వలన ఎనీమియా కూడా తగ్గిపోతుంది యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ వ్యాధిని తగ్గించడానికి ఇవి బాగా సహాయపడతాయి మెదడు చురుకుగా పనిచేస్తుంది ఇక ఇలా కాకుండా కాకి దొండని నమిలి తినడం వలన మౌత్ అల్సర్స్ కూడా తగ్గిపోతాయి ఇక కాకిదొండ నమిలి తినడం వల్ల షుగర్ వ్యాధి కూడా కంట్రోల్లోకి వస్తుంది ఇలా కాకుండా చెప్పుకుంటూ పోతూ ఉంటే కాకిదొండ తినడం వలన మూత్రపిండాల్లో రాళ్ళు కూడా కరిగిపోతాయని నిపుణులు చెప్తున్నారు ఇక వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు రాళ్ళు కూడా ఏర్పడవట ఎందుకంటే దొండ గింజలను పొడి చేసుకొని ఒక గ్రామ్ మోతాదులో పొడిని తేనెతే కలిపి తీసుకోవడం వలన వాంతులు వెక్కిళ్ళు కూడా తగ్గిపోతాయి కాకి దొండలో ప్రతి భాగం కూడా షుగర్ వ్యాధిని నియంత్రణలో బాగా సహాయపడుతుంది కాకిదొండ ఆకు లేదా కాండం యొక్క రసాన్ని రెండు మూడు చెంచాలుగా తీసుకొని అంటే నలభై నుంచి ఎనభై రోజుల వరకు తీసుకోవడం వలన షుగర్ వ్యాధి కూడా కంట్రోల్లోకి వస్తుంది షుగర్ వల్ల వచ్చే నీరసం అలసట కూడా తగ్గిపోతుంది ఇక ఇలాగే కాకుండా చాలామందికి తామర మరియు దురద అలాంటి ప్రాబ్లమ్స్తో కూడా చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి తా కాకిదొండ ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఈ ఆకులను పసరుగా తీసి ఎక్కడైతే మనకి దురద అనేది ఉంటుందో అక్కడ పెట్టడం వలన ఉదయం సాయంత్రం అప్లై చేసుకుంటే ఒక వారం రోజులు కనుక ఇలా అప్లై చేస్తే దురద బాధ నుంచి మనం విముక్తి పొందవచ్చు కాకి దొండ ఆకురసం తీసుకుని గేదె పెరుగులో కలిపి తీసుకొని చప్పిడి పత్యం అలా చేసినట్లయితే అన్ని రకాల కామర్లు కూడా తగ్గిపోతాయి ఇక ఈ ఆకులను మెత్తగా పేస్ట్ చేసి వాడడం వలన కూడా చాలా బాగా పనిచేస్తాయి అని చెప్పాను కదా చాలా మందికి చర్మ వ్యాధులు తగ్గకుండా చాలా రో చాలా రోజుల నుంచి దీర్ఘకాలంగా వ్యా వేధిస్తూ ఉంటాయి అలాంటి వారికి ఇది మీకు బాగా పనిచేస్తుంది ఈ ఆకులు మీకు దొరకవు అని అనుకుంటే ఆకులు తెచ్చుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి ఈ ఆకులను నూనెలో వేసి ఆ నురగ వచ్చేంత వరకు మరిగించుకొని తరువాత నూనె చల్లార్చుకొని ఎప్పుడైతే మనకి గజ్జి తామర దురద సోరియాసిస్ అలాంటివి ఉంటాయో అప్పుడు ఈ నూనెని అప్లై చేసుకోవడం వల్ల కూడా మంచిది ఎందుకంటే సామాన్యంగా ఇవి అంటే జనాలు సంచరించే ప్రదేశాలలో కాకి దొండ అనేది లభించదు ఎవరికైతే ఇప్పుడైతే మొక్క కనిపిస్తుందో అప్పుడు ఎక్కువగా ఆకులను తెచ్చుకొని ఈ విధంగా తైలాన్ని చేసుకుంటే చాలా మంచిది ఇక దొండకాయ ఆకులు ఎర్ర కాజు అరిగించి తెల్ల సర్పికి ఇక ఎవరికైతే అరికాలలో మంటలు ఉంటాయో వారు ఈ దొండ ఆకులను నల్ల ఉమ్మంతు ఆకులతో కట్టుకొని పెట్టుకుంటే నొప్పులు కూడా తగ్గిపోతాయి ఇక ఇలాంటి సమస్యలైనా ఉంటే ఈ ఆకులను బాగా ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పూర్వం ఆయుర్వేదంలో సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి మన సహజ సిద్ధమైన దొండ ఆకులతో కూడా మనం చర్మ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ పైన ఆల్ ట్యాప్ చేయండి మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్